Express, an international courier service. అజ్ఞాతవాసి జయసింహ మేనియాతో ప్రస్తుతం టాలీవుడ్ ఊగిపోతుంది. సంక్రాంతి రేసుల్లో నిలిచిన టాలీవుడ్ బడా చిత్రాలు కూడా ఇవే. ఇప్పటికే ఈ రెండు చిత్రాల ఆడియో వేడుకలు పూర్తయ్యాయి. అభిమానుల్లో ఈ రెండు చిత్రాలపై బలమైన అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ చిత్రం ఎలాంటి ప్రభావం చూపిస్తుందని అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ బాలకృష్ణ అభిమానుల ఫాలోయింగ్ ని గమనిస్తే ఇద్దరికి మాస్ ఆడియన్స్ లో బలమైన పునాదులు ఉన్నాయి. అజ్ఞాతవాసి చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. త్రివిక్రమ్ చిత్రాలన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసేవిగా ఉంటాయి. అజ్ఞాతవాసి కూడా ఆ కోవకు చెందిన చిత్రమే అని టీజర్ ద్వారా అర్థమవుతుంది. కానీ పవన్ చరిష్మాతో మాస్ ఆడియన్స్ కూడా థియేటర్లకు ఎగబడడం ఖాయం. అందుకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ ఈ చిత్రంలో బలమైన యాక్షన్ సన్నివేశాలను కూడా జోడించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం మాత్రం యుఎస్ మార్కెట్ లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక బాలయ్య ఎప్పటిలాగే తన బలాన్ని నమ్ముకుని రాబోతున్నారు. నిన్ననే విడుదలైన జయసింహ ట్రైలర్ ని గమనిస్తే అందులో ఎక్కువగా బాలయ్య మార్క్ పంచ్ డైలాగులు, యాక్షన్ సీన్స్ ఉన్నాయి. దీనితో బాలయ్య బీసీ సెంటర్స్ ని గురిపెట్టి కొట్టబోతున్నట్టు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ అంశాలు కూడా ఉన్నాయి. బాలయ్య పవన్ పెట్టుకున్న టార్గెట్స్ అయితే ఇవి. ఇక సంక్రాంతి బాక్స్ ఆఫీస్ యుద్ధంలో ఈ ఇద్దరికి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ అవి ఎంత మేరకు గురి తప్పకుండా ఉంటాయో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.